ఆసీస్ తో మూడు మ్యాచ్ల సిరీస్ తర్వాత ఎక్కువగా కోహ్లీ సూర్యకుమార్ గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే విరాట్, సూర్యకుమార్ ఉప్పల్లో వీరకొట్టుడు కొట్టారు. సిచ్యువేషన్ కు తగినట్లుగా కోహ్లీ ఆడితే తుఫాన్ లా సూర్యకుమార్ చెలరేగిపోయాడు. అయితే హైదరాబాద్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాను తక్కువ చేయలేం. ఆసీస్ బౌలర్ల వ్యూహాలను హార్దిక్ సమర్థంగా ఛేదించాడు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న దశలోనూ బ్యాటింగ్ లో స్టామినా చూపించాడు. 16 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మ్యాచ్ ను పర్ఫెక్ట్ గా ఫినిష్ చేశాడు. అయితే పాండ్యా కొట్టిన ఓ సిక్సర్, రెండు ఫోర్లు అదుర్సనిపించాయి. ముఖ్యంగా 19వ ఓవర్లో చివరి బంతిని పాండ్యా కొట్టిన సిక్సర్ మామూలుగా లేదు. లోఫుల్ టాస్ బంతిని లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్ గా మలిచిన తీరుకు క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. ఇలాంటి షాట్ ను హార్దిక్ మాత్రమే ఆడగలడని విమర్శకులు కూడా ప్రశంసించారు. మూడు మ్యాచ్ల సిరీస్ లో మొత్తంగా పాండ్యా 105 పరుగులు సాధించాడు. సిరీస్ లో థర్డ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. స్ట్రైక్ రేట్ 191. ఇక బౌలర్ గా ఆసీస్ తో సిరీస్ లో పాండ్యా వికెట్లు ఏమీ తీయలేదు. 9 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. అయినా బౌలింగ్ లో వేరియేషన్ చూపించాడు. కొన్ని బంతులకు ఆస్ట్రేలియా బ్యాటర్స్ దగ్గర సమాధానమే కనిపించలేదు. 6th బౌలింగ్ ఆప్షన్ గా రోహిత్ కు అక్కరకొచ్చాడు. ఆసియా కప్ లో కీలక మ్యాచ్ లో విఫలమైన పాండ్యా ఆసీస్ తో సిరీస్ లో మాత్రం మంచి మార్కులే కొట్టేశాడు. ఆల్రౌండర్ రోల్ కు న్యాయం చేశాడు. వరల్డ్ కప్ లోనూ టీమిండియాకు కీలకం కాబోతున్నాడు. ఆసీస్ పిచ్లపై హార్దిక్ పాండ్యా ఓ ఆయుధంలా ఉపయోగపడతాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కొంతకాలంగా ఈ పేస్ ఆల్రౌండర్ నిలకడగా రాణిస్తున్నాడు. గాయాల నుంచి కోలుకున్నాక ఫిట్నెస్ తోనూ మెరుగ్గా కనిపిస్తున్నాడు. పాండ్యా ఆడితే టీమిండియాకు బేఫికర్ అనుకునేలా ఆటలో రప్పాడిస్తున్నాడు.